స్క్రిప్ట్ ని మరో హీరో చేయడం అనేది టాలీవుడ్ లో రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సినిమా కథ ఆయన కోసం రాసింది కాదన్న టాక్ అందని ఆశ్చర్యపరుస్తోంది. మహేష్ బాబు ఈ కథకి సూట్ అవుతాడని రాసిన రైటర్ అనుకోలేదట. మరో బడా హీరో కోసం ఆ రైటర్ రాశాడట. ఇంతకు ఎవరా మరో బడా హీరో? భరత్ అనే నేను. మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు. మహేష్ బాబు రియల్ లైఫ్ లో పాలిటిక్స్ కి దూరంగా ఉంటాడు. అలాంటి స్టార్ సీఎం పాత్ర పోషించాలనుకోవడం విచిత్రమే. అయితే ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాసింది కాదట. చిన్నప్పుడు మా అమ్మ నాకు మాట చెప్పింది, ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే యు ఆర్ నాట్ కాల్డ్ ఎ మ్యాన్ అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతిపెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు, కష్టమేందు కూడా. భరత్ అనే నేను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకుని రైటర్ భరత్ అనే నేను కథని రెడీ చేశాడట. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. ఎన్డీఏ తరపున ప్రచారం చేశాడు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా విపరీతమైన క్రేజ్ దక్కింది. అప్పుడు పవర్ స్టార్ సీఎం అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ స్క్రిప్ట్ రూపుదిద్దుకుందట. శ్రీహరి నాను అనే రైటర్ ఈ కథను రాసి పవర్ స్టార్ కి అప్పట్లోనే వినిపించాడట. అయితే సీఎం పాత్ర కావడంతో పవన్ కళ్యాణ్ అప్పుడు రిజెక్ట్ చేసి సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు వంటి సాదాసీదా సినిమాలు చేశాడు. తాను సీఎం రోల్ చేస్తే అప్పుడు జనం వేరుగా అనుకుంటారని పవర్ స్టార్ భావించాడట. అలా అప్పుడు పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్నాడు ఈ కథని. అమ్మాయిలు చాలా డేంజర్ రాయ్, చాలా చాలా డేంజర్ రాయ్. శ్రీహరి నాను దగ్గర మంచి కథ ఉందని తెలుసుకున్న దర్శకుడు కొరటాల శివ ఆ కథ విని వెంటనే రైట్స్ కొనేశాడు. దాదాపు 1 కోటి రూపాయలకి ఈ కథ కొని తన స్టైల్లో స్క్రిప్ట్ ని మరింత పకడ్బందీగా డెవలప్ చేసి ఇప్పుడు మహేష్ బాబుతో దీన్ని తెరకెక్కిస్తున్నాడు. భరత్ అనే నేను పేరు కూడా